తిరుమల ఆలయంలో ఎన్నో విశేష విషయాలున్న ఈ ప్రాంతమంతా కూడా సంపంగి ప్రదక్షిణాపథంలో భాగం. పూర్వం సంపంగి చెట్లతో ఈ ప్రాంగణం పరిఢవిల్లుతూ ఉండేది. ఈ ప్రదక్షిణా మార్గం నలుదిక్కుల 1470 సంవత్సరంలో సాళువ నరసింహరాయలు తన దేవేరి ఇద్దరు కుమారుల పేరిట నాలుగు శిలామండపాలు ఏర్పరిచారు. కొన్ని ఆరాధనా కార్యక్రమాలలో భాగంగా ఆ కాలంలో శ్రీ మలయప్ప స్వామి ఈ మండపాలలో వేంచేపు చేసేవారు. దక్షిణ దిశన సువిశాల కళ్యాణ మండపం కనువిందు చేస్తుంది. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి నిత్యం నయనానందకరంగా జరిగే కళ్యాణోత్సవ వేడుకకి ఈ మందిరమే వివాహ వేదిక. ఇంకా పవిత్రోత్సవం, పుష్పయాగం, జ్యేష్ఠాభిషేకం తదితర వార్షికోత్సవాలు సైతం ఇక్కడే జేగీయమానంగా జరుగుతూ ఉంటాయి. ఆలయ వాస్తు పరిభాషలు వెండి వాకిలి ముందున్న బంగారు ధ్వజస్తంభానిది చాలా కీలక స్థానం. ఆలయమేనుకు వెన్నుముకలా భావిస్తారు గరుత్మంతుడు శ్రీ స్వామివారి వాహనం. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణం సందర్భంగా ముల్లోకాల దేవతాగణాలను ఆహ్వానిస్తూ గరుడకేతనాన్ని ఎగురవేస్తారు. కొడిక్కంబంగా పిలిచే ధ్వజస్తంభానికి తూర్పున గల ఎత్తైన వేదికే బలిపీఠం. ప్రతిదినము మంత్రపూర్వకంగా బలిదేవతారాధన, బలిప్రసాద సమర్పణ జరుగుతాయి. బలిపీఠం దాపులనే ఉన్న చిన్న శిలాపీఠం క్షేత్రపాలకుడి శిల. తిరుమల క్షేత్రం పర్యవేక్షకుడు రుద్రుడు. కారణాంతరాల వల్ల అసలు క్షేత్రపాలక గుండు తిరుమలకు ఈశాన్యాన గల గోగర్భతీర్థం దగ్గరికి తరలిపోయింది. ప్రతిరోజు ఆలయ తలుపులు తెరిచి సుప్రభాత సమయాన అదేవిధంగా రాత్రి శ్రీ స్వామివారి ఏకాంత సేవ అనంతరం తలుపులకు తాళం వేసే తీసే బీగాల గుత్తిని కుంచకోలాను అర్చకులు క్షేత్రపాలక శిలకు దాటించి పారాహుషార్ చెప్పడం సంప్రదాయం.